योगयोगयोगेश्वराय भूतभूतभूतेश्वराय भूत शिव शिव सर्वेश्वराय शम्भ शम्भ श्वराय Śiva Śiva शिवर्वेश्वराय शम्भ शम्भ महा भूत काल काल कालश्वराय शिव शिव सर्वेश्वराय शंभो शंभो అందరికీ నమస్కారం మీరెక్కడున్నా సరే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఇలా ఉంది అమెరికాలో మృతుల సంఖ్య నలభై ఐదు వేలు దాటింది ఇంకా బహుశా నాలుగు దేశాల్లో లేదా ఐదు నాలుగు నాలుగు దేశాల్లో మృతుల సంఖ్య ఇరవై వేలు దాటింది సరే కొన్ని చోట్ల అది ఊగిసలాడుతోంది తగ్గుతూ మళ్ళీ పెరుగుతూ ఉంది నేను ఇది వరకు చెప్పినట్లు మనం మనుషుల ప్రవర్తనని కట్టడి చేశాం కానీ వైరస్ని ఏమాత్రం నియంత్రించలేదు పైగా వైరస్ కొత్త సామర్థ్యాలను ప్రదర్శిస్తోంది ఇంకా వేరే స్థాయి పరాక్రమం ఇంకా వేరే స్థాయిలో చేయగలిగిన నష్టం చేస్తోంది ఏదైతే ముఖ్యంగా శ్వాసకోశ సమస్యగా భావించామో ఇప్పుడు వివిధ చోట్లకు పాకుతోంది తీవ్ర ఆందోళన కలిగించే ఒక అంశం ఏమిటంటే అది ఖచ్చితంగా రోగ నిరోధక వ్యవస్థపై దాడి చేస్తుంది ఇంకా మరింత ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే అది నరాల వ్యవస్థపై కూడా ప్రభావం చూపిస్తుంది ఒక నిర్దిష్ట స్థాయిలో మెదడును దెబ్బతీస్తుంది ఇదివరకే దెబ్బతిన్న వాళ్ళకి ఊరటగా ఉండొచ్చేమో కానీ ఇది ఎంతో ఆందోళన కలిగించే విషయం చాలా మందిలో కాకపోయినా కనీసం కొంతమంది రోగుల్లో వైరస్ బారిన పడిన వారిలో మూర్ఛలు మతిమరుపు వస్తున్నాయి ఇక వాసన కోల్పోవడం గురించి అందరికీ తెలిసిందే నాడీ వ్యవస్థకు సంబంధించిన మొట్టమొదటి సంకేతం అది ఇంకా అది వివిధ స్థాయిల్లో నష్టం చేస్తుంది ఇంకా శాస్త్రవేత్తలు ఎవరికీ స్పష్టత రాలేదు కానీ అంచనా ప్రకారం అది నాడీ వ్యవస్థను శాశ్వతంగా నష్టపరిచే అవకాశం ఉంది ఇంకోలా చెప్పాలంటే ప్రధానంగా అది మనం అనుకున్న దానికంటే క్లిష్టంగా తయారవుతుంది మనం అది కేవలం ఒక శ్వాసకోశ సమస్య ఊపిరితిత్తులను జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది అనుకున్నాం అదే సమయంలో అనుకూలమైన సంకేతం ఏమిటంటే వైరస్ బారిన పడిన ఎనభై శాతానికి పైగా మందిలో అసలు ఏ విధమైన లక్షణాలు కనిపించడం లేదు వారు నిశ్శబ్దంగా దాన్ని మోస్తున్నారు అది అనుకూలము ఇంకా ఎక్కువగా ప్రతికూల అంశం కూడా ఎందుకంటే ఈ వైరస్ బారిన పడి లక్షణాలు లేని వారు వాళ్ళు అందరికీ వ్యాపింపజేస్తున్నారు ఎందుకంటే వాళ్ళిప్పుడు వైరస్ కు వాహకం అని వాళ్ళకి తెలియదు అందువల్ల ఏడు వందల కోట్లకు పైగా ఉన్న జనాభాకు వైద్య పరీక్ష చేయడం భారీ ఆర్థిక వ్యయంతో కూడుకున్నది ఇంత ప్రయాసంతో కూడుకున్న పని చేసేలా వైరస్ మనల్ని నడుతోంది ఎందుకంటే వైరస్ సోకిన వారిలోని ఎనభై శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కనపడవు అంటే మనం లక్షణాలు లేని వాళ్ళను దిగ్బంధించాలి లక్షణాలు కనబడని వారికి చికిత్స చేయాలి ఇది చాలా కష్టం అంతేకాకుండా ప్రపంచంలోనూ ఇంకా భారతదేశంలో కూడా సుదీర్ఘకాలం ఇళ్లకు పరిమితమై ఉండడం వల్ల సామాజికంగా సహనం కోల్పోవడం అనేది కూడా పెరుగుతూ ఉంది అది ఆర్థిక శ్రేయస్సును గురించిన ఆందోళన వ్యాపారాలు దెబ్బతినడం వల్ల రోజువారీ వేతనదారులకే కాక నెలవారీ జీతం సంపాదించే వారికి కూడా వారు పొదుపు చేసుకున్నది ఇంకా ఇతరమైనవి కూడా అడుగంటుతున్నాయి ఇంకో భయం ఏమిటంటే ప్రపంచ శ్రామిక శక్తిలో యాభై శాతానికి పైగా ఒకటి లేదా రెండు సంవత్సరాల వరకు నిరుద్యోగులుగా మారవచ్చు ప్రస్తుతం వివిధ రకాల వ్యాపారాల్లో ఉన్నవారు సాఫ్ట్వేర్ పరిశ్రమలు ఇప్పటికే షెడ్డింగ్ ప్రారంభించాయని నేను అనుకుంటున్నాను అంటే వాళ్లు ఉద్యోగస్తుల్ని తమ విధుల నుండి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే తర్వాత మూడు లేదా నాలుగు త్రైమాసికాల వరకు డిమాండ్ ఉండదు కనుక వారు ఈ భారాన్ని మొయ్యలేరు వస్త్ర పరిశ్రమ వారు ఎనభై శాతం ఉద్యోగాలు ఒకటి లేదా రెండు సంవత్సరాల పాటు కోల్పోవచ్చని అనుకుంటున్నారు ఎందుకంటే ఫ్యాషన్ ఇంకా బట్టల డిమాండ్ కొంతకాలం పాటు జనాదరణ కోల్పోతాయి ఇది నేనిది విన్నాను ఎవరైతే పర్యావరణ యోధులున్నారో వాళ్ళందరూ ఇదే కావలసింది బాగా అయింది ప్రజలు కొద్ది బట్టలతో జీవించగలరు అంటున్నారు ఇదంతా నిజమే కానీ అటువంటి భాష వాడడానికి ఇది సమయం కాదు నేను ఆ భాష గతంలో మాట్లాడేవాణ్ణి కానీ ఇప్పుడు ప్రజలు తమ ఉద్యోగాలను పెద్ద ఎత్తున కోల్పోతున్నప్పుడు ఆ ఫలాలను సంబరంలా జరుపుకోవడానికి ఇది సమయం కాదు ఆ లాభాలు ప్రణాళికాబద్ధంగా జరగాలి ఇంత క్రూరంగా కాదు అయితే సవాళ్లు పెరుగుతున్నాయి దేశాలు తమ సహనాన్ని కోల్పోతున్నాయి దేశాలు లాక్డౌన్కు కు కట్టుబడి ఉండే స్థితిని నిలుపుకోలేకపోతున్నాయి అన్ని చోట్ల చాలా చర్చ జరుగుతోంది ఈ లాక్డౌన్ మనకు నిజంగా అవసరమా పదండి బయటకు వెళ్ళి మనం చేయాల్సింది చేద్దాం వైరస్ ఏం చేస్తుందో చూద్దాం ఈ రకమైన ధైర్య సాహసాలు వ్యక్తమవుతున్నాయి అదే సమయంలో నేను ఎంత రెండున్నర లక్షలకు పైగా చనిపోయారా దాదాపు సుమారు రెండు లక్షల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు అది నిర్లక్ష్యం చేసేంత చిన్న సంఖ్య కాదు కనుక ఇది నిజమైన సవాల్ మనం దీన్ని ఎలా ఎదుర్కొంటామన్నది మనలో ప్రతి ఒక్కరూ మనల్ని మన పనుల్ని తిరిగి గాడిలో పెట్టే మార్గం చూసు మన పనుల్ని తిరిగి గాడిలో పెట్టే మార్గం కోసం చూడాలి ప్రపంచంలో మనం పనులు చేసే విధానం ఈ ప్రపంచంలో జీవించే విధానం ఇప్పుడు మనం ఇదివరకులా జీవించడం కుదరదు చాలా మార్పులు జరగాల్సి ఉంది భారత కేంద్ర ప్రభుత్వం ఒక నిర్దేశకాన్ని జారీ చేసింది అదేమిటంటే మీరు కనుక వైద్య బృందాన్ని దాడి చేస్తే లేదా ఏ విధంగానైనా ఒక వైద్య ఉద్యోగికి అంటే డాక్టర్కి లేదా నర్సుకి లేదా అది వైరస్ వ్యాప్తి నియంత్రణకై పోరాడేవారు ఎవరైనా కావచ్చు వారికి హాని చేయాలని చూస్తే ఒక కొత్త చట్టం ఏమిటంటే మీరు బెయిల్ లేకుండా అరెస్ట్ అవ్వచ్చు ఐదు నుండి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది వివిధ కఠినమైన చట్టాలున్నాయి ఎందుకంటే ఈ దాడులు కూడా పెరుగుతున్నాయి వారిలో ఉన్న కొంతమంది వాళ్ళు ఈ వైరస్ బారిన పడమని నమ్ముతున్నారు ఇంకా వాళ్ళకి పరీక్షలు చేసి వైద్య సహాయాన్ని అందించడం కోసం వచ్చిన వైద్య ఉద్యోగులపై దాడి చేస్తున్నారు వాళ్ళు నిర్ధారణ పరీక్షలకు సమ్మతించరు ఎందుకంటే వాళ్లని బలవంతంగా ఆసుపత్రికి తీసుకెళ్తారని భయం లేదా దిగ్బంధంలో గడపాల్సి వస్తుందని భయం కనుక అన్ని సామాజిక సమస్యలు చెలరేగుతున్నాయి ఇంకా ఇదిలా జరుగుతుంటే ఇంకొక లాక్డౌన్ ఇంకొక లాక్డౌన్ కష్టంగా మారుతుంది లాక్డౌన్ సడలింపు మనల్ని ఎక్కడకు తీసుకెళ్తుందో తెలియదు కానీ ఇది మన పరిస్థితి మనం కనుక మనం అన్ని వైపులపై శ్రద్ధ చూపాలి మనం వైరస్ మీద చాలా శ్రద్ధ పెట్టాలి ఈ వైరస్ మానవాళిని చంపగలదని చెప్తున్న వారిపై శ్రద్ధ పెట్టాలి ఏమీ జరగదు మనం బయటికెళ్ళి ఏం కావాలంటే అది చేద్దాం ఆర్థిక యంత్రాంగాన్ని మొదలు పెడదాం అని చెప్తున్న వారిపై మనం శ్రద్ధ పెట్టాలి ఇంకా మధ్యస్థంగా ఉన్నవారి వేలాది రకాల అభిప్రాయాలు వాళ్ళందరూ చెప్పేది వినాలి సహేతుకంగా సరియైన నిర్ణయం తీసుకోవడానికి వాటిని వినడం అవసరం ఎవరైనా ఖచ్చితమైన నిర్ణయం తీసుకోగలరని నేను అనుకోను ఎందుకంటే ఎవరికి పూర్తి అవగాహన లేదు ఇది ఏం చేస్తుంది ఇంకా మానవ సమాజంలో ఎలా నడుస్తుంది అనేది తెలీదు కనీసం సహేతుకమైన సరి అయిన నిర్ణయం తీసుకోవాలంటే మనకు ప్రతిదీ అవసరం కానీ మనం చాలా విన్నాం మీరు కంగారు కోర్టుల గురించి విన్నారా కానీ అది కంగారు ఆస్ట్రేలియాకు పరిమితమైనా సరే కంగారు కోర్టులు మాత్రం ఆస్ట్రేలియాకే పరిమితం కాకుండా ప్రపంచం అంతా విస్తరించాయి అంటే మీకు తెలుసా సరాసరి ఒక తీర్పులోకి దూకేందుకు ఓసారి ఇలా జరిగింది ఒకానొక సమయంలో పిళ్ళై ఒక స్థానిక కోర్టులో న్యాయమూర్తి అయ్యాడు అతనెప్పుడు నేరస్థుడిగా మాత్రమే ఉండడు సరేనా సరే అతను రికార్డు సంఖ్యలో తీర్పులను కనుక వాళ్ళు అతనికి ఒక అవార్డు ఇవ్వాలనుకున్నారు ఎందుకంటే అతను అత్యధిక కేసులను పరిష్కరిస్తున్నాడు అప్పుడు ఈ అవార్డు ఇచ్చే కమిటీ అతన్ని ప్రశ్నించింది మీరెలా దీన్ని చేయగలుగుతున్నారు మీరు అత్యధిక సంఖ్యలో తీర్పులు ఇస్తున్నారు అతను అన్నాడు నేను కేవలం వాది యొక్క వాదనలే వింటాను వాళ్ళు ఏమిటి మీరు ప్రతివాది వాదనను వినరా అన్నారు లేదు నేను ఇద్దరినీ వింటే అది నన్ను తికమక పెడుతుంది ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు వాళ్ళు కేవలం ఒకటి విని నిర్ణయం తీసుకుని అది పనిచేస్తుందేమో చూద్దామని అనుకుంటారు లేదు అనేక జీవితాలు ముడిపడి ఉన్నాయి మనం అలా ఒక నిర్ణయాన్ని తీసుకోలేం అది కేవలం మీ గురించే కాదు దాంతో అందరి జీవితాలు ముడిపడి ఉన్నాయి మనం అందుబాటులో ఉన్న ప్రతి చిన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుని ప్రతి దేశానికి సంబంధించి సరియైన నిర్ణయం కోసం ప్రయత్నించాలి భారతదేశంలో జరుగుతున్న ఒక విషయం ఏమిటంటే వ్యాధి ప్రభావితులైన వారి సంఖ్యతో పోలిస్తే మృతుల సంఖ్య చాలా తక్కువ ఇంకా వ్యాధి నుండి కోలుకోవడం కూడా బాగుంది ప్రజలు వైద్య సహకారంతో త్వరగా కోలుకుంటున్నారు కనుక దీనివల్ల వారిలో ఏమైనా నష్టం జరుగుతుందా దీర్ఘకాలంలో దీని ప్రభావం ఏమిటి ఈ విషయాలు తర్వాత నిర్ధారించవచ్చు కానీ మీరు వాళ్ళని మళ్లీ నిలబెట్టారు అది ముఖ్యమైంది కనుక అది మంచి సంకేతం అలా చూస్తే మనం మరికొంత దృఢంగా ఉన్నావేమో కానీ అమెరికాలో మృతుల సంఖ్య బాగా కలవర పెడుతోంది త్వరితగతిన వైద్యం అందుతున్నా కూడా మృతుల సంఖ్య ఎందుకు ఎక్కువ అవుతోంది ఇంకా చాలా మందికి అత్యుత్తమ వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి ఎందుకు మరణాల సంఖ్య అధికంగా ఉంది అనేక వివరణలు వాళ్ళలో కొందరు చెప్పేది ఏమిటంటే వృద్ధుల జనాభా ఎక్కువగా ఉండడం ఒక అంశం కానీ అది పూర్తిగా సరైంది కాదు ఎందుకంటే మీరు చనిపోతున్న జనాభా యొక్క వయసు చూస్తే చాలామంది నలభై నుండి అరవై ఏళ్ల లోపు ఉన్నవారు చనిపోతున్నారు నలభై కంటే తక్కువ వయసు వారు కూడా ఉన్నారు కానీ తక్కువ శాతం ఇంకొక వివరణ ఏమిటంటే వారిలో చాలా మంది ఏదో రకమైన వ్యసనంలో ఉన్నారు కనుక వ్యసనంలో ఉన్న వారి రోగ నిరోధక వ్యవస్థ ఎప్పుడు బలహీనంగా ఉంటుంది అది కారణం కావచ్చు అంటున్నారు అది చాలా వరకు సాధ్యం ఎందుకంటే ఏదైనా వ్యసనం కలిగి ఉండడం సర్వసాధారణంగా పరిగణించబడుతుంది అది కేవలం నేను నీకున్న వ్యసనం కంటే తక్కువ హాని కలిగించే వ్యసనంతో ఉన్నాను కనుక నేను నీకంటే మంచివాణ్ణి ఈ రకమైన దృక్పథం వినాశనానికి దారి తీస్తుండొచ్చు కానీ దీన్ని సరిగా శాస్త్రీయంగా పరిశీలించాలి సరియైన అధ్యయనం జరగాలి ఎందుకు ఉన్నత వైద్య సదుపాయాలున్న ఒక దేశంలో మరణాల రేటు చాలా ఎక్కువ ఉంది అక్కడ సాధ్యమైనంత త్వరితగతిన వైద్య స్పందన ఉంటుంది అయినా కూడా ఎందుకు చాలా మంది చనిపోతున్నారు అనేది ఖచ్చితంగా పరిశీలిస్తే ఖచ్చితంగా మనకు మెరుగైన అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది ఈ వైరస్ పనితీరు మనపై ఎలా ఉందనే విషయంలో వాళ్ళు ఈ వైరస్కు సంబంధించి ఏ బి సి మూడు వర్గాలుగా చేస్తున్నారు నాకు తెలిసి త్వరలోనే వాళ్ళు వాటికి చక్కని పేర్లు కూడా పెడతారు కనుక అక్కడ ఏ రకం బి రకం సి రకం వైరస్లు ఉన్నాయి ఈ వైరస్ రకాలు ఏమైనా ప్రత్యేకత చూపిస్తాయా లేదా వ్యక్తిపరమైన ఆరోగ్య స్థితి భౌతిక స్థితుల వీటిలో ఏదో ఒక నిర్ణయానికి రావాలి ఆర్ ఇస్ ఇట్ ద స్టేట్ ద ఫిజికల్ స్టేటస్ అండ్ ద హెల్త్ స్టేటస్ ఆఫ్ ఇండివిజువల్ పీపుల్ విచ్ ఇస్ మేకింగ్ ద డిఫరెన్స్ ఈ సంథింగ్ దట్ నీడ్స్ టు బి అరైవ్ దట్ ఇది మనల్ని ఎలా రక్షించుకోవాలనే దానిపై మెరుగైన అవగాహన ఇస్తుంది ఎవరు వెళ్ళాలి ఎవరు వెళ్ళకూడదు మనం దీన్ని నిర్ధారించగలగాలి ఎవరికి హాని ఉంది ఎవరికి హాని లేదు ఈ నిర్ణయం చేసేందుకు ఈ అవగాహన చాలా చాలా ముఖ్యమని నేను అనుకుంటున్నాను ఇంకా రాబోయే ఈ నిరుద్యోగ సమస్యని ఖచ్చితంగా మనం దీన్ని ఎలా తగ్గించాలో చూడాలి ఇంకా ప్రతివారు పని చేయడం నేర్చుకోవాలి మేము అధికంగా గుమ్మడికాయపై జీవిస్తున్నాం అవునా కనీసం నాకు అదే జరుగుతుంది అది మీకు కూడా జరుగుతుంది అనుకుంటున్నాను సో కనుక మన జీవన విధానాలని ఎలా తగ్గించుకోవాలి అని చూడాలి దానివల్ల అందరికీ ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది తక్కువ వేతనాల ద్వారా కనుక పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని తీసేయడం బదులు అందరూ యాభై శాతం జీతంతో కొనసాగవచ్చు ఇంకా అందరికీ ఉద్యోగం ఉంటుంది ఈ భారీ మానవ వనరులను నిర్లక్ష్యం చేసే బదులు చాలా పనుల వైపు మళ్లించవచ్చు పర్యావరణం పాలసీ విధానాలు అధికార పర్యవేక్షణకు సంబంధించి వివిధ అంశాలు ప్రపంచంలో పట్టించుకోని వివిధ అంశాలున్నాయి ఇప్పుడు మార్కెట్లు నష్టంలో ఉన్నప్పుడు ఇంకా ఇతరమైనవి నష్టంలో ఉన్నప్పుడు వీటిపై దృష్టి సారించేందుకు అనువైన సమయం ఇది కానీ చేయడం కంటే చెప్పడం తేలిక ఎందుకంటే ప్రజల్ని పునర్వ్యవస్థీకరించి పునరుత్జలను చేర్చి శిక్షణనిచ్చి పనిలో పెట్టడం అనేది అనుకున్నంత తేలిక విషయం కాదు మనం కఠినమైనవి చేయాలి లేకపోతే ఇది క్రూరంగా పరిణవెళ్లే అవకాశం ఉంది వైరస్ బారిన పడని చాలా మందికి ఇది కఠినమే ఈ ప్రశ్న శశాంక్ అడుగుతున్నారు నమస్కారం సద్గురు మీరు మేము ఎంత నిర్బంధ స్థితిలో ఉన్నామన్న దాన్ని బట్టి మా కర్మానుసారంగా కొన్ని పరిస్థితులను ఆకర్షిస్తామని లేదా జీవితం దానికదే సరిదిద్దుకుంటుందని చెప్పారు ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తి అంటే ఎవరికైతే ఎటువంటి కర్మ ఉండదో వారు ఎటువంటి పరిస్థితుల్లోకి వెళతారు లేదా వారి జీవితం ఏ విధంగా రూపుదిద్దుకుంటుంది అన్న విషయాలను ఏది నిర్ణయిస్తుంది మీరు ఎన్నో కష్టమైన పరిస్థితుల్లో ఉండటం మేము చూశాము దీని వెనుక ఉన్న సాంకేతికత ఏమిటి ప్రశ్న మీ గురించి అయి ఉండాలి మీకు ఎవరు చెప్పారో ఆత్మజ్ఞానం పొందిన వారికి ఎటువంటి కర్మ ఉండదని కానీ ఆత్మజ్ఞానం పొందిన వారికి చాలా ఎక్కువ స్థాయిలో కర్మ ఉంటుంది మిగతా వారి కంటే ఎన్నో ఎన్నో రెట్లు ఎక్కువగా అవును ఎందుకంటే మీరు కనుక ఒక స్థాయి శక్తి వ్యవస్థలో ఉన్నప్పుడు కర్మ లేకుండా కర్మ అనే భారం లేకుండా మీరు భూమి మీద ఉండలేరు ఈ కారణం వల్లే తొంభై శాతం వరకు ఆత్మజ్ఞానం పొందే సమయం దేహాన్ని విడిచిపెట్టే సమయం ఒకటే అవుతుంది ఎందుకంటే మీరు ఎరుకతో తగినంత కర్మను సృష్టించుకుంటూ ఉంటే తప్ప మీరు భూమి మీద ఉండలేరు మీరు దేహంలో నిలవలేరు మొట్టమొదట మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే కర్మ అనేది ఏదో ప్రతికూలమైన చెత్త కాదు మీ కర్మ వల్లే ఈరోజు మీరు ఓ ఫలానా వారిగా ఉన్నారు మనం కర్మ గురించి మాట్లాడినప్పుడు ఏం చెప్తున్నామంటే ఎన్నో పొరలు పొరలుగా ఉన్న స్మృతుల గురించి ఈ స్మృతులే మిమ్మల్ని నిర్మిస్తున్నాయి పరిణామక్రమానికి సంబంధించిన స్మృతులు మిమ్మల్ని మానవులుగా చేస్తున్నాయి ఒకవేళ మీ దేహం పరిణామక్రమానికి సంబంధించిన స్మృతిని కోల్పోతే మీరు మళ్ళీ పాకడం మొదలు పెడతారు మీరు మానవుడిగా ఉన్నది మీ తెలివి వల్ల కాదు ఇది అతి పెద్ద స్థాయిలో పరిణామక్రమ స్మృతులు మీ శరీరంలోని ప్రతి కణంలోనూ నిక్షిప్తమై ఉండడం వల్ల మీరు మానవుడిగా ఉన్నారు మీకు తెలుసా మేము కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు ఏవైతే మీ కర్మస్థాయిలో లోతుగా వెళ్లే కార్యక్రమాలు ఉంటాయో సంయమ వంటి కార్యక్రమాలు కొంతమంది పాకడం మొదలు పెడతారు కొంతమంది ఏవేవో చేయడం మొదలు పెడతారు ఇలా ఎందుకు జరుగుతోంది అంటే వాళ్ళు చాలా లోతుగా కొన్ని విషయాలను తాకుతున్నారు వారి పరిణామక్రమం కర్మను తాకడం వల్ల అవన్నీ జరుగుతున్నాయి సరే ఎంతో పెద్ద స్థాయిలో కర్మ ఉంది పరిణామక్రమంతో మొదలుకొని లేదా అంతకంటే ముందర మూలకాలకు సంబంధించిన కర్మ కూడా ఉంది అది చాలా సంక్లిష్టమైంది అంత లోతుగా ఇప్పుడు మనం వెళ్ళడం లేదు కానీ మీరు పరిణామక్రమ కర్మను అర్థం చేసుకోండి ఉదాహరణకు చూడండి ఇక్కడ కప్పలన్నీ సంతోషంగా ఉన్నాయి సాయంత్రం సమయం ఏ కారణాలకో తెలియదు గానీ అవి క్వా క్వా అంటున్నాయి ఒకసారి దాన్ని ముద్దు పెట్టుకుంటే అది మానవుడిగా మారుతుంది అన్న ఈ వింత విషయం ఎవరు కనుక్కున్నారో నాకు తెలియదు కానీ ఉదాహరణకు మీరు పరిణామక్రమానికి సంబంధించిన స్మృతిని కోల్పోయి ఉదాహరణకు ఒక కప్ప దగ్గర అనుకుందాం ఆ తర్వాత ఉన్న స్మృతులు పోయాయి ఆఫ్టర్ మెమరీ అప్పుడు ఉన్నట్టుండి మీరు యువరాణయి ఉండొచ్చు కానీ మీరు ఒక కప్పైపోతారు అవును స్మృతి మీ శరీరంలోని ప్రతి కణంలో ఎంతో బలంగా ఉంది కాబట్టి మీకు ఈ మానవ రూపం ఇంకా మీరు మానవుడు అన్న అనుభూతి కలుగుతుంది అందుకని మీరు ఎవరన్నది ప్రాథమికంగా మీ ఆకారం ఇంకా మీ రూపం అది కేవలం మీ కర్మ ఎందుకంటే అది స్మృతి ఇలా ఎన్నో స్థాయిలున్నాయి కానీ నేను ఇప్పుడు వాటన్నింటిలోకి వెళ్ళను జన్యుపరమైన కర్మ ఒకటి ఉంది అందువల్లే మీకు ఒక విధమైన ముక్కు లేదా ఒక విధమైన శరీర ఛాయ లేదా ఒక విధమైన ప్రవర్తన తీరు కొన్ని సామర్థ్యాలు కొన్ని అసమర్థతలు జన్యుపరమైన కర్మ ఉంది ఆ తర్వాత మీరు చేసుకున్నది ఉంది చేతనమైంది అచేతనమైంది ప్రస్తుతం మీ ఎరుకలో ఉన్న కర్మ కర్మ అనేది ప్రతికూలమైంది కాదు మీకు దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియాలి కానీ మీరు ఎరుకతో దాన్ని ఉపయోగించుకోకపోతే అది ఒక సాఫ్ట్వేర్లా పనిచేస్తూ ఉంటుంది మీరు ఉపయోగించే కంప్యూటర్ మీద ఒక సాఫ్ట్వేర్ ఉందనుకుందాం ఈ రోజుల్లో మీరు ఫోన్ మాత్రమే వాడుతున్నారు కంప్యూటర్లు ఇప్పుడు లేవనుకుంటారు కొద్దిమంది మాత్రమే కంప్యూటర్లు ఉపయోగిస్తున్నారు మిగతా వారంతా ఇదే ఒక విధంగా చూస్తే ఫోన్ కూడా కంప్యూటరే అందులో ఎటువంటి సాఫ్ట్వేర్ ఉంటే సరే మీరు ఏం పని చేస్తున్నా సరే ప్రతి పదకొండు సెకండ్లకు నేను ఆ సంఖ్య కావాలనే ఎంచుకున్నా ప్రతి పదకొండు సెకండ్లకు అది భూమ్ భూమ్ డూమ్ అంటుంటే నన్ను నమ్మండి కొన్ని నెలల తర్వాత మీకు మీరే ప్రతి పదకొండు సెకండ్ల తర్వాత భూమ్ భూమ్ డూమ్ అనుకుంటారు అవును చేస్తారలా కానీ సాఫ్ట్వేర్ ఫోన్లో మాత్రమే ఉంది కానీ ప్రతిరోజు అలా చేస్తూ ఉంటే చూడండి ఇప్పుడు ఆశ్రమంలో అంతా ఈ చాంట్ నడుస్తుంది మీలో కొంతమంది ఇదెందుకో ఎప్పుడు ఇలా పెట్టుంచారు అనుకున్నారు కానీ తెలియకుండా మీరు కూడా యోగ యోగ అనడం మొదలుపెట్టారు అలానే జరుగుతుంది మేము మిమ్మల్ని ముక్తి దిశగా ప్రోగ్రాం చేస్తున్నాం చాలామంది ఇంకా మీకు మీరే బంధన దిశ వైపుగా ప్రోగ్రాం చేసుకుంటున్నారు ఎందుకంటే చాలామంది ఇప్పుడు బంధాలను నిర్మించుకోవాలని చూస్తున్నారు ఏదో ఒక దాంతో ఎందుకంటే వారు తమని తాము ఎవరితోనూ లేక దేనితోనూ కట్టిపడేసుకుంటేనే సురక్షితంగా ఉన్నామనుకుంటారు మీకు ఒక బంధం ఉంటే మీ వయసుతో పాటు అది బంధన అవుతుంది లేదు నేను ఊరికే మీతో ఆడుకుంటున్నాను అన్ని బంధాలు ఏవైతే ఎరుక లేకుండా నిర్మించుకొని ఎరుక లేకుండా మీలో ఉంటాయో అవి బంధనాలుగా మారతాయి బంధాలు ఎటువంటివంటే ఒక నావికుడు ఒక చోట లంగర్ వేస్తాడు ఎందుకంటే ఆ పడవ అక్కడే ఉంటుందని ఒకవేళ చిన్న వాన పడితే ఆ పడవ ఎటో పోకుండా ఉంటుంది అందుకని లంగర్ వేస్తారు ఇది చాలా మంచిది మీరు సురక్షితంగా ఒక ప్రదేశంలో ఉండాలి అనుకున్నప్పుడు మంచిది కానీ మీరు ఒక పడవలో ఎక్కడికో వెళ్ళడానికి ఉన్నారనుకోండి మీరు ఒక ఐదు పది లంగర్లు వేస్తే ఖచ్చితంగా మీకు సురక్షితంగా అనిపిస్తుంది కానీ మీరు ప్రయాణించలేరు అందుకని మీరు నిర్ణయించుకోవాలి మీరు ప్రయాణం చేయాలనుకుంటున్నారా లేక సురక్షితంగా ఉండాలనుకుంటున్నారా అని సరే మీరు నేను ఎన్నో పరిస్థితుల్లో ఉండడాన్ని చూశారు అన్ని రకాల పరిస్థితులు ఈ ప్రశ్న ఎవరడుగుతున్నారో తెలీదు నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానో ఆయనకు ఎలా తెలుసు ఎన్నో విషయాలు అన్ని రకాల చెత్త చాలా చాలా అద్భుతమైన విషయాలు కూడా నిజంగా చాలా అద్భుతమైన విషయాలు కానీ చాలా చెత్త కూడా నా దోవలో వస్తూ ఉంటుంది ఆయన పేరేమిటి అది ఆయన నిజమైన పేరేనా నిశాంత్ శశాంక్ నాకు అంత సన్నిహితంగా శశాంక్ అన్నవారు నా దారిన వచ్చే గోలంతా చూడడానికి నాతో లేరు ఒకవేళ శశాంక్ నాతో ఉండేవారు ఎవరైనా అతనికి బాగా సన్నిహితంగా ఉంటే లేదా అతను న్యూస్ పేపర్లో చదువుతూ ఉంటే అదంతా గోలగానే ఉంటుంది దురదృష్టవశాత్తు న్యూస్ పేపర్లో చెత్త విషయాలే రాస్తున్నారు నాకు జరుగుతున్న అద్భుతమైన విషయాల గురించి వాడు సాధారణంగా రాయరు అది వాళ్ళ కర్మ దేర్ కర్మ ప్రతిరోజు నా చుట్టూ ఎన్నో అద్భుతమైన విషయాలు జరుగుతాయి ఒకవేళ అలాంటివి జరగకపోతే ఎలా అయినా సరే నేను ఎక్కడున్నా కానీ అద్భుతంగానే కూర్చుంటాను కానీ నా వైపుగా చాలా చెత్త విషయాలు కూడా వస్తుంటాయి సరే ఈ చెత్త విషయాలు ఊరికే రావడం లేదు ఇవి ఎందుకు వస్తున్నాయంటే మీకు వచ్చేది పోయేది ఏమీ లేనప్పుడు మీకు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు మీరు ఒక కొంట గుహలో కూర్చోవచ్చు అలా పారవశ్యంలో మునిగిపోయినా లేదా ఈ ప్రపంచంలో ఉత్సాహంగా పనిచేయచ్చు ఎన్నో పనులు చేయొచ్చు మీరు కొద్దిగా యాక్టివ్గా ఉండొచ్చు కొద్దిగా అంతర్ముఖం అయి ఉండొచ్చు లేదా పూర్తిగా యాక్టివ్గా ఉండొచ్చు మీ ఎంపిక మీద ఆధారపడి ఉంటుంది నా ఎంపిక ఎప్పుడు ప్రపంచంలో అవసరాన్ని బట్టి ఉంటుంది కానీ నా ఇష్టానుసారం కాదు నేను ధ్యానలింగాన్ని ప్రతిష్ఠించే వరకు నాకు ఒకటే ఉద్దేశం ఉండేది ఎందుకంటే నేను మరొకరి బానిసను మీకు ఘోరంగా అనిపించే నాకు జరిగిన అందమైన విషయాలను నేను మీకు చెప్పదలుచుకోలేదు ఎవరైతే నన్ను ఖాళీతో కూడా తాకాలి అనుకోలేదో ఆయన నన్ను ఓ కర్రతో ముట్టుకున్నారు ఆ మనిషికి మూడు జీవిత కాలాల పాటు సేవ చేశాను అది ఒక ఘోరమైన కథ కానీ అద్భుతమైన ఫలితాలు ఎందుకంటే నేను ఫలితాలను చూస్తాను కాబట్టి నేను ఫలితానికి విలువ ఇస్తాను అందుకని ఆ కర్రతో ముట్టుకున్నందుకు నాకు బాధ లేదు మీలో చాలా మందికి ఇలాంటి సమస్యలున్నాయి అందుకే నేను చెప్తున్నా సద్గురు కనీసం నా వైపు కూడా అనుకుంటారు ఆయన చూడరు ఎందుకంటే నేను చేసిన పనులన్నీ అంటే జానలింగం తర్వాత అప్పటి వరకు నేను దేని గురించి పట్టించుకోలేదు కేవలం ఒక్క అంశమే నేను అంతే అనుకున్నా ఆ తర్వాత నేను కూడా ఉండను అనుకున్నా ఎందుకంటే ఆ తర్వాత ఏం చేయాలి అని నేను నా మనసులో ఎటువంటి ఉద్దేశాన్ని ఏర్పరచుకోలేదు అందుకే ఎన్నో విషయాలు కూలిపోయాయి ఎన్నో జరిగాయి అది ఏమైనా సరే ఇప్పుడంతా చరిత్ర మీలో బహుశా అది అందరికీ తెలిసే ఉంటుంది శరీరం బాగా క్షీణించడం మొదలైనప్పుడు నా ప్రాథమికమైన వ్యవస్థ చాలా పాడైపోయి దాదాపుగా ఎలా చెప్పాలి నేను కదల్లేని స్థితికి వచ్చాను అప్పుడు అది ఒక సవాలుగా తయారైంది నేను తిరిగి దాన్ని నిర్మించగలనా అన్న సవాలు ఇంకా నా చుట్టూ ఎంతో అద్భుతమైన అంకిత భావం కలిగిన ప్రజలున్నారు వాళ్ళు అవసరమైతే వారి ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అందుకే వారి కోసం ఇంకా నేను నా వ్యవస్థను తిరిగి నిజంగానే నిర్మించుకోగలనా అన్న సవాల్ తీసుకోవడం కోసం మేము కొన్ని విషయాలు తీసుకుని వాటి మీద పనిచేశాం ఇది మరొక విధమైన కర్మను చేశాం మీలో ఎవరైతే నన్ను తొంభై తొమ్మిదిలో చూశారు అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎందుకంటే ఇరవై ఒకటవ శతాబ్దానికి చెందిన వారికి అసలు ఇరవయో శతాబ్దం ఉంది అని తెలీదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మీరు నన్ను చూసినట్లయితే ఇప్పుడు మీరు నన్ను చూస్తూ ఉంటే భౌతికపరమైన శ్రేయస్సులో నేను ఇరవై సంవత్సరాల కంటే ఇప్పుడు ఎంతో ఎంతో ముందున్నాను ఇరవై ఏళ్లలో ఉండాల్సింది కానీ ఇరవై ఏళ్లలో నేను అంతకు ముందున్న దానికంటే ఎంతో మెరుగయ్యాను ఇది స్పష్టంగా కనిపిస్తోంది అన్ని విధాలుగాను ఒకసారి మేము వ్యవస్థను విజయవంతంగా నిర్వహించిన తర్వాత అప్పుడు సరే ఇంక ఏం చెయ్యాలి అనేది ప్రశ్న నాకు చిరకాల వాంచ ఏమిటంటే నేను ప్రపంచాన్నంతా బైక్ మీద చుట్టి రావాలని ప్రపంచంలో ఎటువంటి చింత లేకుండా ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని అలా రోడ్డు మీద వెళ్ళాలని ఆ రోజుల్లో ఉన్న కలది నా కడుపు ఖాళీగా ఉన్నా సరే పర్వాలేదు బైక్ ట్యాంక్ నిండుగా ఉంటే రోడ్డు ఖాళీగా ఉంటే ఇది వైరస్ సమయం ఈ లాక్డౌన్ సమయంలో బైక్ మీద వెళ్ళడం నిజంగా చాలా బాగుంటుంది ప్రతి రోడ్డు ఓ రేస్ ట్రాక్ లానే ఉంటుంది కానీ నేను అలా చేయడానికి అనుమతి లేదు అందుకని ఇక ఆ కళని పునరుద్ధరించుకోవాలా అనుకున్నాను కానీ నా చుట్టూ ఉన్న వారందరి వల్ల వారు లేకపోతే అసలు నాకు ఆ మూడు సంవత్సరాలు దాదాపుగా మూడున్నర సంవత్సరాల పాటు నేను మళ్ళీ వ్యవస్థను నిర్మించడానికి తీవ్రమైన కృషి చేసేవాణ్ణి కాదు నాకు అసలు ఆ ఉద్దేశ్యమే ఉండేది కాదు వీళ్ళందరూ నా గురించి ఆశగా చూడకపోతే అదే లేకపోతే దాన్ని తిరిగి నిర్మించుకునేందుకు నాకు ఉద్దేశ్యమే లేదు అందుకే సహజంగానే వారితో నిమగ్నమయ్యాను వారి ఆధ్యాత్మిక ప్రక్రియలో ఆధ్యాత్మిక ప్రక్రియను నేర్పడానికి వెళ్ళినప్పుడు ప్రజలు ఆకలితో ఉండడం చూశాం కొంతమందికి రోగాలున్నాయి వారి కోసం ఎవరూ ఏమీ చేయడం లేదు అందుకని సామాజిక ప్రక్రియలో నిమగ్నమయం ఆ తర్వాత ఒకవేళ ఎవరికైనా జ్ఞానోదయం కలుగుతున్నా గానీ వారు కూర్చోవడానికి గ్రామాల్లో కనీసం ఒక చెట్టు కూడా లేదని చూశాం అప్పుడు చెట్లు నాటడం మొదలు పెట్టాం అది ఎంతవరకు సాగింది అంటే ప్రజలు నన్ను చెట్లు నాటేవాడు అనడం మొదలు పెట్టారు ఇదంతా కర్మ కానీ ఏమనుకుంటున్నారు నన్ను చూసి చెప్పండి ఈ కర్మంతా నా మీద ఏదైనా దుష్ప్రభావం చూపిస్తోందనుకుంటున్నారా ఏదో ఒక్కోసారి నేను నిద్రపోయి ఉండకపోవచ్చు కొద్దిగా ఇలా అనిపించుండొచ్చు కానీ నేను దానికి నిజంగా మూల్యం చెల్లిస్తున్నట్టు కనిపిస్తోందా ఎందుకంటే మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి ఇది సూటిగా తెలుసుకోండి ఎన్నో పర్వతాలు గుట్టలుగా మీకున్న కర్మను మీరు తేలిగ్గా ఎలా నిర్వహించవచ్చు అంటే ఒకవేళ మీకు హిమాలయ పర్వతం అంత కర్మ ఉన్నా సరే అది మంచిది అంటే మీకు ఒక సంక్లిష్టమైన వ్యవస్థ ఉన్నట్లు కానీ ఈ సంక్లిష్టమైన వ్యవస్థ మిమ్మల్ని హింస పెడుతుంటే మీరు ఈ హింసను మీ చుట్టూ ఉన్నవారిని హింసించడానికి ఉపయోగిస్తే అప్పుడు అది ఓ పెద్ద విపత్తు కానీ మీరు ఈ సంక్లిష్టతను ఉపయోగించారంటే ఎందుకంటే ఎంతో ప్రముఖమైన పరిష్కారాలను అందించాలంటే సంక్లిష్టత అవసరం మీలో సంక్లిష్టత లేకపోతే మిమ్మల్ని ఇంగ్లాండ్లో సామాన్యుడు అంటారు భారతదేశంలో అమాయకుడు అంటాం ప్రజలకి మీ మీద జాలి ఉంటుంది కానీ మీరంటే ఇష్టం ఉండదు అవును అలా జీవించడం విచారకరం మీ కర్మను మీరు నిర్వహించాలి అనుకుంటే మీరు చేయగల తేలికైన విషయం ఏమిటంటే దీని పట్ల ఎటువంటి అనురక్తి లేకుండా కూర్చోండి ప్రతిదాని పట్ల సంపూర్ణమైన అనురక్తి కలిగి ఉండండి అంతే కావలసింది ప్రస్తుతం ప్రజలకున్న సమస్య ఏమిటంటే వారికి వారి జీవితం పట్ల విపరీతమైన అనురక్తి ఉంది కానీ ఇతరుల శ్రేయస్సు గురించి ఇంకా వారి బాధల గురించి ఇంకా ఏం జరుగుతున్నా సరే అది వారికి ఏమాత్రం పట్టదు ఈ కారణం చేతనే ప్రస్తుతం ప్రపంచం డాక్టర్లకు నర్సులకు సలాం చేస్తోంది వీరు తమ జీవితాలను పణంగా పెట్టి ఇతరుల కోసం పనిచేస్తున్నారు వీళ్లు వారి జీవితాల పట్ల అనురక్తి చూపకుండా ఇతరుల జీవితాల కోసం అనురక్తి చూపిస్తున్నారు ఇది ఖచ్చితంగా ముక్తికి మార్గం మీరు చేయవలసింది ఇంతే మీ ఈక్వేషన్ రివర్స్ చేయండి మీ పట్ల అమితమైన అనురక్తి ఇతరుల గురించి అసలు పట్టకపోవడం ఇది కాదు మీ చుట్టూ ఉండే ప్రతి జీవి పట్ల పరిపూర్ణమైన అనురక్తి మీ పట్ల మీకు పరిపూర్ణమైన వైరాగ్యం ఇక ఈ కర్మ గురించి మీరు పట్టించుకోవాల్సిన పని లేదు అది అంతా పోతుంది మీకు ఈ చెత్త నుండి విముక్తి లభిస్తుంది భూత 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 कालकालकालश्वराय शिव शिव सर्वेश्वराय शम्भ शम्भ महाधे